Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను భుజానికి ఎత్తుకోవడం చంద్రబాబుకు అవసరమా? అత్యంత కీలకమైన తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆచితూచి వ్యవహరించాల్సిన చంద్రబాబు అనవసర విషయాన్ని భుజాన వేసుకున్నారా? ఇప్పుడు ప్రస్తావించకూడని అంశాన్ని ఆయన ప్రస్తావించారా అంటే రాజకీయ నిపుణులు అవుననే అంటున్నారు. ప్రస్తుతం తిరుపతి ఉప పోరులో టీడీపీ ఒంటరి పోరు చేస్తోంది. ఇక బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే టీడీపీ వేరుగా, బీజేపీ జనసేన కూటమి వేరుగా ఇక్కడ తలపడుతున్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం జనసేనతో టీడీపీకి లోపాయికారిగా ఒప్పందాలు ఉన్నాయని విమర్శలు చేస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా టీడీపీతో అవగాహన కుదుర్చుకున్నారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే ఎవరు ఏ పార్టీతో కలిసినా ఇబ్బంది లేదు, కానీ రాజకీయంగా నిన్న మొన్నటి వరకు విమర్శించుకున్న పార్టీలు చంద్రబాబును పవన్, పవన్ను చంద్రబాబు విమర్శించిన నేపథ్యంలో ఇప్పుడు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని వైసీపీ వ్యతిరేక ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. దీనిని టీడీపీలోని కొందరు నాయకులు తిప్పికొడుతున్నారు. పవన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు బీజేపీకి తాము దూరమని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. బాహాటంగా అసలు బీజేపీ జనసేనల గురించి ఎక్కడా ప్రకటనలు కూడా చేయడం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్ను భుజాన వేసుకున్నారు. పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా ప్రత్యేక షోలు వేసుకోవడం, రిలీజ్ అయిన తొలి రోజుల్లో ధరలు పెంచుకోవడం ఆనవాయితీ అని, కానీ పవన్ సినిమాకు అవకాశం ఇవ్వలేదని ఆయనపై ఎందుకంత కక్ష? మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం కూడా లేదా? ఇంకా ఎంతకాలం ఈ దుర్మార్గం అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దీంతో పవన్కు చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఇబ్బందికర పరిణామంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పవన్కు బీజేపీకి పూర్తి స్థాయిలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాల్లో వేలుపెడితే ప్రజల్లో ఒక విధమైన గందరగోళ పరిస్థితిని కల్పించినట్లే అవుతుంది. మరి చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరించారో చూడాలి.